బీజేపీ నేతలకు తమతో కలిసి ఉండటం ఇష్టం లేకపోతే విడిపోదామంటున్న అన్నాడీఎంకే నేతలు. రామాయణాన్ని ఎవరు చూస్తారన్న వారే జై కొట్టారు. తెలంగాణలో అధికారం కోసం ట్రబుల్ షూటర్ ని రంగంలోకి దింపనున్న కాంగ్రెస్ అధిష్టానం. తమిళనాడు బీజేపీ నేత అన్నామలై చేసిన వ్యాఖ్యల వల్ల అన్నాడీఎంకేతో ఉన్న దోస్తీ తెగదెంపులు అయ్యే అవకాశాలు మెండుగానే కనపడుతున్నాయి. 1991 నుండి 1996 మధ్య కాలంలో తమిళనాడులో అవినీతి ఎక్కువవడం వల్లే ఆనాటి ముఖ్యమంత్రులను అరెస్ట్ చేయడం జరిగిందని అన్నామలై వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు తమ దివంగత అధినేత్రి జయలలితను ఉద్దేశించి అన్నారని, ఆమె పరిపాలనలో రాష్ట్ర ప్రజలు ఎంతో ఆనందంగా గడిపారని అన్నాడీఎంకే నేతలు అంటున్నారు. ఆమె ప్రవేశపెట్టిన పథకాలే ఇప్పటికీ రాష్ట్రంలో ఉన్నాయని గుర్తు చేశారు. బీజేపీకి తమతో కలిసి ఉండాలని లేకపోతే విడిపోవచ్చని, అంతేగాని ఇలా తమ అధినేత్రిపై అవాకులు చవాకులు మాట్లాడవద్దని అన్నాడీఎంకే నేతలు అన్నామలైకి హితవు పలికారు. భారత సినీ ప్రపంచంలో ఇప్పుడు అందరి నోటా వినిపిస్తున్న మాట ఒకటే, ఆదిపురుష్. రామాయణంలోని అరణ్యకాండ, యుద్ధకాండంలోని సన్నివేశాలను ఆధారం చేసుకుని నిర్మించిన చిత్రం ఆదిపురుష్ జూన్ 16 థియేటర్లలో సందడి చేయనుంది. రామాయణ గాథను ఎన్నిసార్లు చూసినా అది కొత్తగానే ఉంటుంది. రాముని కథతో అనేక సినిమాలు వచ్చాయి, వాటిని ప్రేక్షకులు ఆదరించారు కూడా. ఈ ఇతిహాసాన్ని తీసుకుని 1987 రామానంద సాగర్ ధారావాహిక సీరియల్ను నిర్మించారు. మొదట్లో ఆదరణ చూపని ప్రేక్షకులు ఆ తర్వాత ఆ సీరియల్కు జేజేలు పలకడమే కాకుండా అందులోని పాత్రదారులకు బ్రహ్మరథం పట్టారు. అయితే ఆ సీరియల్ తీసేటప్పుడే రామానంద సాగర్ని కొందరు డిస్కరేజ్ చేసినట్లు సమాచారం. కానీ అందరి ఊహలకు అతీతంగా అది అత్యంత ప్రేక్షకాదరణ పొందింది. మరోవైపు కరోనా సందర్భంగా ఈ సీరియల్ను 2020 మరోసారి ప్రసారం చేయాలని దూరదర్శన్ నిర్ణయించింది. సాంకేతికత లేని రోజుల్లో ఆదరణ పొందింది, కానీ చేతిలోనే ప్రపంచాన్ని చూస్తున్న ఈ రోజుల్లో ఎవరు చూస్తారని విమర్శలు వినిపించాయి. ఈ సీరియల్ ఎప్పుడు టెలికాస్ట్ చేసినా కూడా తమ మద్దతు ఉంటుందన్నట్లుగా ప్రతిరోజు 8 కోట్ల మంది వీక్షించడం ప్రపంచ రికార్డనే చెప్పాలి. రామాయణానికి మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఉంటుంది కానీ ఎక్స్పైరీ డేట్ ఉండదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా మోడీ హవా ఉన్నా కూడా తన వ్యూహరచనతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికార పీఠం ఎక్కించడంలో కీలక పాత్ర పోషించిన ట్రబుల్ షూటర్ కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ పై అధిష్టానం పెద్దలు మరో భారం పెట్టనున్నారు. త్వరలోనే శాసనసభ ఎన్నికలు జరిగే తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జిగా బాధ్యతలను అప్పగించాలని యోచన చేసినట్లు తెలుస్తోంది. దక్షిణాదిలో తన ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక విజయంతో కొత్త శక్తి వచ్చిందనే చెప్పాలి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక టీఆర్ఎస్ వరుసగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసింది. తాజాగా బీఆర్ఎస్ పేరిట అటు జాతీయ రాజకీయాల వైపు దృష్టి సారించిన తెలంగాణ సీఎం కేసీఆర్ మరోసారి అధికారంలోకి రావడానికి వ్యూహాలను రచిస్తున్నాడు. కర్ణాటక ఎన్నికల ప్రచారం ముగించి హైదరాబాద్ వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ బహిరంగ సభ విజయవంతం కావడంతో తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీకి మరింత ఊపు వచ్చింది. అందువల్లే డీకే శివకుమార్కు తెలంగాణ బాధ్యతలు అప్పగించడం ద్వారా తెలంగాణలో పార్టీకి మరింత శక్తి వచ్చే అవకాశం ఉంటుందనే ఆలోచనలో అధిష్టానం ఉన్నట్లు సమాచారం. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించి పార్టీని వీడిన వారిని మళ్లీ పార్టీలోకి రప్పించే యత్నాలు బెంగళూరు కేంద్రంగా సాగుతున్నట్టు కూడా తెలుస్తోంది. డీకే రంగంలోకి దిగితే అసమ్మతిని నియంత్రించే అవకాశాలు లేకపోలేదని పార్టీ పెద్దలు ఆశిస్తున్నారు. సోనియాగాంధీ, రాహుల్ గాంధీతో డీకే శివకుమార్కు సన్నిహిత సంబంధాలున్నాయి. దక్షిణాదిన మనుగడలేని కాంగ్రెస్ పార్టీకి కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల ద్వారా ఎక్కువ స్థానాలు గెలుపొందాలనేది అధిష్టానం వ్యూహంగా ఉంది. డీకే రంగంలోకి దిగితే రాజకీయం, ఆర్థికం అంశాల్లోనూ తిరుగులేకుండా ముందుకు వెళ్తారు. గ్యారంటీగా కర్ణాటకలో ప్రకటించిన గ్యారంటీల వంటి పథకాలు తెలంగాణలోనూ అమలు చేస్తామని ప్రజలకు భరోసా ఇవ్వదలిచినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి తిరుగులేదని, ఎన్ని రాజకీయ పార్టీలు కలిసి వచ్చినా కూడా 2024 అధికారంలోకి వైసీపీనే వస్తుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. జగన్ చేస్తున్న సంక్షేమం ఇంతవరకు ఏ ముఖ్యమంత్రి చేయలేదని అన్నారు. విద్యా వైద్య రంగాల్లో జగన్ అనుసరిస్తున్న విధానాలు దేశంలోని ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్నాయని, అన్ని రంగాల్లో ఆంధ్ర రాష్ట్రం ముందుండేలా ప్రణాళికలు రచిస్తున్నారన్నారు. చంద్రబాబు తన హయాంలో చేసింది ఏమీ లేదని, జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అభివృద్ధిని చూసి భయపడుతున్నారని, అందుకే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నాడని ఆక్షేపించారు. కరోనా లాంటి మహమ్మారి మళ్లీ వచ్చినా ప్రజలకు మేమున్నాం అనే ధైర్యం డాక్టర్లు ఇవ్వాలని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. డాక్టర్లు పనిచేయడం లేదనే విమర్శ ఉందని, అది తొలగిపోయేలా మీ పనితీరు మార్చుకోవాలని సూచనలు ఇచ్చారు. మీ మీద ఏదైతే పనిచేస్తలేరు అనే బదనా ఉందో అది తెలుగుపై వైద్య శాఖ నంబర్ 1 ఉంది మన గవర్నమెంట్ అని చెప్పే విధంగా
మీరు ఎదగాలని చెప్పి మనసారా హృదయపూర్వకంగా కోరుకుంటూ హైదరాబాద్ లో నిమ్స్ లో కొత్తగా నిర్మించే దశాబ్ది బ్లాక్ కు విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేశారు. కరోనాను మించిన వైరస్ వచ్చే అవకాశం ఉందని వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు వివరించారు. ఎలాంటి విపత్కర పరిస్థితులు ఎదురైనా ఎదుర్కొనేందుకు తెలంగాణ వైద్య శాఖ రెడీగా ఉందంటూ సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో 500 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి ప్లాంట్ నిర్మిస్తున్నామని తెలిపారు. ఏ 100లో ఉన్న 100 200లో ఉన్నటువంటి ఆక్సిజన్ బెడ్స్ను 50,000కు 50,000 బెడ్స్ను కూడా ఆక్సిజన్ బెడ్స్గా మార్చుకుంటా ఉన్నాం. ఆక్సిజన్ కోసం ఏ కేంద్ర ప్రభుత్వాన్ని బెగ్ చేయకుండా మన సొంతంగా 550 టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్లను కూడా మనం తయారు చేసుకున్నాం. ఇది ఐఎన్డబ్ల్యూ అందిస్తున్న వార్తల సమాహారం. అంతర్జాతీయ స్థాయి సాంకేతికత, విభిన్న కోణాల్లో సమగ్ర సమాచారం, ఎన్నెన్నో అనుబంధ సేవలు సదుపాయాలతో ఐఎన్డబ్ల్యూ ఇంటర్నెట్ మీడియా వరల్డ్ త్వరలోనే మీ ముందుకు.